श्री भाग उड़ंबड़क सृष्टिकर्त श्री पप्पूरी रामाचार्य जयंती पुरस्को तिरुपति एमएलए भूमन करुणाकर रेड्डी घन निवा अर्पित आय स्फूर्ति को ఆనాడు రాయలసీమకు జరగబోయేటువంటి ద్రోహాన్ని ముందే పసిగట్టినటువంటి పప్పూరి రామాచార్యుల గారి నేతృత్వంలోనే కాశీ విశ్వనాథుని గృహమైనటువంటి శ్రీభాగ్లో చెన్నైలో శ్రీభాగ్ వడంబడికకు మూల సృష్టికర్త పప్పూరి రామాచార్యుల గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడ్డటువంటిది వెనుకబడ్డటువంటి రాయలసీమకే న్యాయం మొదటగా జరగాలని నినదించి ఆ వడంబడికను తయారు చేయటంలో పెద్ద మనుషుల ఒప్పందమైన శ్రీభాగ్ వడంబడికలో తొలి సంతకాలుగా చేసినటువంటి వాళ్ళు పప్పూరి రామాచార్యుల వారు రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా మా అందరికీ కూడా రాయలసీమ యొక్క అభివృద్ధి ప్రధానంగా ఆ రోజు శ్రీభాగ్ వడంబడికలో చెప్పినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణా గోదావరి జలాల్లో అధిక శాతాన్ని రాయలసీమకు మళ్ళిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో ఏ మాత్రం కూడా రాయలసీమకు మళ్ళించకపోవడం అనేది మనందరం చూస్తున్నాం. వాటిని మళ్ళించడం అట్లాగే రాయలసీమవాసులు కోరుకుంటున్నటువంటి న్యాయ రాజధాని న్యాయానికైతే రాజధానే ఇస్తామని రాజధాని ఇక్కడ పెట్టి తీసేయడం జరిగింది. ఇప్పుడు న్యాయ రాజధాని ఇస్తామంటున్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తిరుపతి ఎమ్మెల్యేగా వారు ఇక్కడ ప్రారంభించారు. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా వారిని అధికారికంగా గుర్తించే రోజులు వస్తాయి. ప్రజల మనసులో ఉన్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వం మనసులోకి ఎక్కడానికి తిరుపతి పునాదిగా ఈరోజు ముందుకు వచ్చింది. అందుకు ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా వారి ఏదైతే ఆశించారో రాయలసీమకు అన్యాయం జరిగిందని వాటిని నెరవేర్చే అడుగులు ప్రభుత్వం వేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని బలపరుస్తూనే మరిన్ని రాయలసీమకు సాధించుకోవడానికి ఇది ఒక పునాది అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు.